डार्लिंग बर्थडे रोजु अभिमानुलकु बिग गिफ्ट आरु सिनेमालु री रिलीज टालीवुड लो री रिलीज ट्रेंड एप्पुडु मोदलैंदी टालीवुड लो री रिलीज की आज्यं पोसिंदी पूरी जगन्नाथेना टालीवुड नुंचि विदेशालकु पाकिन री रिलीज ट्रेंड जपान लो री रिलीज कानुन्न प्रभास राधेश्याम सिनेमा राजुगारी बर्थडे की आरु सिनेमालु री रिलीज प्रभास टालीवुड बालीवुड कोलीवुड हालीवुड भारतदेश सिनी रंगंलो गानी సినీ ప్రేక్షకులకే గాని అంతెందుకు రోడ్డు పక్కన పోయే ప్రతి చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తాడు ప్రభాస్ అన్న ఆయన క్రేజ్ అన్న. బహుశా ప్రభాస్ పేరు తెలియని భారతీయుడు అంటే ఉండడేమో. ఇంతలా ఎందుకు అంటున్నారు అనుకుంటున్నారా? అయితే ఆగండి, అక్కడికి వస్తున్నా. ఈ నెల 23న మన రాజుగారి బర్త్డే. మరి విషయం ఏంటంటే, పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే శుభవార్త చెప్పారు రెబల్ స్టార్. ముందే మన ప్రభాస్ కు ఫ్యాన్స్ అంటే పిచ్చ ప్రాణం. అందులోని తన అభిమానులను ఏ హీరో పిలవని విధంగా అందరిని డార్లింగ్ అంటూ ముద్దుగా పిలిచే పాన్ ఇండియా హీరో. మరి ఆయన బర్త్డే వస్తే ఆయన అభిమానులకు ఫుల్ హ్యాపీయే కదా. ఆయన బర్త్డేని మామూలుగా చేస్తారా అంటే అబ్బో, పాలాభిషేకాలు, అన్నదానాలు, రక్తదానం, వస్త్రదానం ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పుట్టినరోజున ఏదో ఒకటి దానం చేస్తూనే ఉంటారు. అలా చేసిన ఫ్యాన్స్ కి రెబల్ స్టార్ నుంచి రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే అది కల్లారా ఆయన సినిమాని వెండి తెరపై చూడటమే. అందుకే ఈసారి కూడా ఆయన బర్త్డేకి మరో సూపర్ డూపర్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అది కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా, ఏ హీరోకి చేయని విధంగా ఈసారి ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఒక హీరో బర్త్డేకి ఒక సినిమా రీ రిలీజ్ చేస్తే ఒక గిఫ్ట్. మరి ఇక్కడ ఉన్నది మొగల్తూర్ రాజు గారు. ఒక్క సినిమా రీ రిలీజ్ చేస్తే సరిపోతుందా? అందుకే ఈసారి రెబల్ స్టార్ బర్త్డేకి ఏకంగా 6 సినిమాలు థియేటర్స్ లో దుమ్ము లేపనున్నాయి. ఈ నెల 23న డార్లింగ్ ప్రభాస్ జన్మదినం సందర్భంగా ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 22న ప్రభాస్ తొలి చిత్రం ఈశ్వర్ తో పాటుగా మిస్టర్ పర్ఫెక్ట్, రెబల్, మిర్చి, సలార్ పార్ట్ 1, ఛత్రపతి సినిమాలను కూడా రీ రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ పట్టరాని సంతోషంతో మునిగిపోయారు. ఇప్పుడు జపాన్ దేశంలో కూడా ప్రభాస్ పుట్టినరోజు వేడుకల్ని జరుపుకోవడంతో పాటు రాధేశ్యామ్ మూవీని అక్కడ రీ రిలీజ్ చేస్తున్నారు. లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఈ సినిమాని చూసి ఫుల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫోటోలు, వీడియోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో జపాన్ లో ఉన్న ఇండియన్స్, డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ ఖుషీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దీంతో ఆయన కొత్త సినిమాల నుంచి కూడా అప్డేట్స్ వచ్చే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో టాక్. మారుతి డైరెక్షన్ లో మారుతి తెరకెక్కిస్తున్న రాజా డీలక్స్ సినిమా నుంచి సందీప్ రెడ్డి వంగ తెరకెక్కిస్తున్న స్పిరిట్, అనురాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఫౌజీ చిత్రం గురించి కూడా అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక డార్లింగ్ ప్రభాస్ అప్కమింగ్ మూవీస్ వద్దకు వస్తే, ఇటీవల ఇండియాలో సలార్ సినిమాతో షేక్ చేసి సలార్ 2 నుంచి అప్డేట్స్ రానున్నట్లు సమాచారం ఇచ్చారు. ఇక బాహుబలి తర్వాత హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కించిన కల్కి పార్ట్ 1 ప్రపంచవ్యాప్తంగా ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. దీంతో బర్త్డే కానుకగా కల్కి పార్ట్ 2 నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ అనేది బాగా పాపులర్ అయింది. అది ఎంతలా అంటే, కొత్త సినిమాల సరసన రీ రిలీజ్ చేసే విధంగా పాపులారిటీ వచ్చింది. ఇక ఈ రీ రిలీజ్ ట్రెండ్ అనేది 2006లో పూరి జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి సినిమా అప్పట్లో టాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసింది. దీంతో 2022లో మహేష్ బాబు బర్త్డే సందర్భంగా తొలిసారి పోకిరి సినిమాను టాలీవుడ్ లో రీ రిలీజ్ చేశారు. దాంతో ఆ సినిమాకు వచ్చిన అపూర్వ స్పందనతో ఆజ్యం పోసింది ఈ రీ రిలీజ్ ట్రెండ్. అప్పటి నుంచి నేటి వరకు దాదాపు 10ల సంఖ్యలో స్టార్ హీరోస్ ని రీ రిలీజ్ అయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి ఇంద్ర, హీరో సిద్ధార్థ్ నుంచి బొమ్మరిల్లు, ఓయ్,
మహేష్ బాబు నుంచి పోకిరి మురారి బిజినెస్ మ్యాన్, కింగ్ నాగార్జున నుంచి మాస్, పవన్ కళ్యాణ్ నుంచి గబ్బర్ సింగ్ ఖుషి, బాలయ్య నుంచి నరసింహుడు చిన్న కేశవరెడ్డి, ఎన్టీఆర్ నుంచి సింహాద్రి, రామ్ చరణ్ నుంచి మగధీర ఆరెంజ్, కమల్ హాసన్ నుంచి భారతీయుడు వన్, రవితేజ నుంచి విక్రమార్కుడు, వెంకి ఖడ్గం, ఇలా చెప్పుకుంటూ పోవాలే గాని ఓ ఎన్నో రీరిలీజ్ అయ్యాయి. ఇక ప్రభాస్ బర్త్డే రోజున ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇక అక్టోబర్ 23న దేశంలో ప్రభాస్ సినిమాలతో ఇండియా షేక్ అవ్వడం ఖాయం. ఇంకెందుకు ఆలస్యం? డార్లింగ్ బర్త్డే రోజున ఆ 6 సినిమాల్లో ఏదో ఒక సినిమాను, మీ అభిమాన హీరోను మరోసారి పెద్ద స్క్రీన్పై చూసేయండి. డార్లింగ్ నుంచి కొత్త సినిమాలు రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది.